ఇదే హైందవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సకల మానవాళి సంక్షేమమే దయానందుడి లక్ష్యం. ఆయనకు మాతృభూమి పట్ల అపారమైన ప్రేమాభిమానాలుండేవి. దేశంలోని అన్ని ప్రాంతాలు సమైక్యంగా ఉండాలంటే అందుకు అందరూ మాట్లాడేలా ఒక జాతీయ భాష ఉండాలని తొలిసారి ప్రతిపాదించారు. ఒక సమాజంలోని సభ్యులంతా సమైక్యంగా ఉండాలంటే అందుకు ఉమ్మడి భాష ఒక మంచి సాధనమని స్వామి దయానంద సరస్వతి గట్టిగా నమ్మారు. హిందీకి జాతీయ భాష స్థానాన్ని కల్పించాలని అప్పట్లోనే ఆయన అభిప్రాయపడ్డారు. స్వామీజీ పుట్టింది గుజరాత్లో కానీ ఆయన హిందీలోనే ఉపన్యాసాలు చేశారు. తన గ్రంథాలన్నింటినీ హిందీ భాషలోనే రచించారు. April 15, 1875 ముంబైలో దయానందుడు ఆర్య సమాజ్ సంస్థను నెలకొల్పాడు. ఇది క్రమంగా మహాసంస్థగా మారి దేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చింది. లక్షలాది మంది హిందువులు ఆర్య సమాజం చేత ప్రభావితులయ్యారు. ధార్మిక కేంద్రాలు, గురుకులాలు, పాఠశాలలు, కళాశాలలు, మహిళా విద్యా కేంద్రాలు, కన్యాగురుకులాలు, అనాథాశ్రమాలు, వితంతు శరణాలయాలను ఏర్పాటు చేశారు. దేశంలో సనాతన వైదిక విద్యావ్యాప్తి నేటి సమాజం అవసరాలకు అనుగుణంగా జరగాలని స్వామీజీ అభిప్రాయపడేవారు. విద్యావ్యాప్తి జరగనిదే జాతి వర్ధిల్లటం అసంభవమని ఆయన విశ్వసించేవారు. ఆధునిక భారత నిర్మాత నవయుగ వైకల్పులు శ్రీ దయానంద సరస్వతి గారు ఆధునిక భారతాన్ని నిర్మించారు వారే అని మన ఆనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అడిగారు. ఏ విధంగా ఆధునిక భారతానికి నిర్మాత వారు సామాజిక సంస్కరణలకు వారు శ్రీకారం చుట్టారు, స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వాలి అని తన యొక్క ఆర్య సమాజం ద్వారా ప్రచారం కావిస్తూ స్త్రీలు కూడా వేదాధికారం కలిగి ఉన్నారు అని చెప్పి ఉపనిషత్తుల యొక్క ఆధారంతో ఆయన నిరూపించి వారికి కూడా వేదాలు చదువుకుని యజ్ఞాలు చేసి అధికారాన్ని కలిగించారు. దయానందుడు స్థాపించిన ఆర్య సమాజం గురుకులాలు విద్యార్థులను దేశభక్తులుగా మలిచాయి. బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమివేసేందుకు పోరాటం సాగించిన స్వామి శ్రద్ధానంద, బాయి పరమానంద, లాలా లజపతిరాయ్, లాలా హరదయాల్ ఆర్య సమాజీయులే. ఇంకా గెందాలాల్ దీక్షిత్, రోషన్లాల్, రాంప్రసాద్ బిస్మిల్ వంటి ప్రసిద్ధ యువ విప్లవకారులు తాము ఆర్య సమాజీయులమని సగర్వంగా చెప్పుకునేవారు. దయానందుడి బోధనలు దేశంలోని ఒక సంచలనాన్ని సృష్టించాయి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంలో పడి క్రైస్తవ మతం పుచ్చుకునేందుకు ఉద్యుక్తులైన వేలాది మంది యువకులు సైతం నిష్ఠాగరిష్ఠులైన వైదిక ధర్మ అనుయాయులుగా మారారు. ఒకప్పుడు హిందువులుగా ఉండి బలవంతంగా మతం మారిన వారు సైతం తిరిగి హిందూ ధర్మాన్ని ఆచరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. క్రైస్తవులుగా ముస్లింలుగా మారిన హిందువులను తిరిగి స్వధర్మంలోనికి తీసుకువచ్చేందుకు దయానందుడు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. లక్షలాది మంది కుటుంబాలను తిరిగి హిందూ ధర్మంలోనికి రప్పించారు. పుట్టుకతోనే ఎవడు బ్రాహ్మణుడు కాదు, ఎవడు క్షత్రియుడు కాడు, ఎవడు శూద్రుడు కాడు. జన్మనా జాయతే శూద్ర అని చెప్పాడు. కాబట్టి పుట్టినవాడు అందరూ శూద్రులే. వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత గుణకర్మ స్వభావంతో వానికి ఆ వర్ణ వ్యవస్థ ఏర్పడుతుంది. ఆవిడ బ్రాహ్మణుడే కావచ్చు, క్షత్రియుడే కావచ్చు, వైశ్యుడే కావచ్చు, శూద్రుడే కావచ్చు అని. ఇట్లా వర్ణ వ్యవస్థ పుట్టుకతో కాకుండా వాళ్ళ గుణకర్మ స్వభావంతో ఏర్పడని చెప్పి ఆయన ఘంట పదంగా చెప్పారు. దయానంద సత్యార్థ ప్రకాశమనే గ్రంథాన్ని రాశారు. ఇది భారతీయులకు ఆయన ప్రసాదించిన మరొక అపూర్వ వరం. ఇందులో 14 అధ్యాయాలున్నాయి. వేదాల సత్యమైన అర్థాన్ని విశదీకరించేది కావడంతో ఈ గ్రంథాన్ని సత్యార్థ ప్రకాశం అన్నారు. ఇది కేవలం వేదాల మీదనే ఆధారపడి రచించిన గ్రంథం. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకులు. 1875 స్థాపించారు ముంబై నగరం లోపల. ఆయన మహర్షి, గొప్ప వేదోద్ధారకుడు. వేదాలను ఉద్ధరించారు. వేదాలను కేవలము కొద్ది మంది కుటుంబాలకే పరిమితమై ఉన్నందున
వాటిని అందరికీ అందించాలనే ప్రయత్నం చేశారు. అందులో ఆయన సఫలీకృతమయ్యారు. వేదాలకు అయితే వక్ర పాశం రాశారో మహిదుడు సాయనుడు వాటిని సవరించి సరియైన వాటికి వ్యాఖ్యానం చేసి చేయటమే కాకుండా వేదాలను అందరికి అందుబాటులో తీసుకొచ్చారు. దయానందుడు భయం అంటే ఏమిటో తెలియని సన్యాసి, ముస్లిం దండయాత్రల కారణంగానే హిందూ సమాజంలో వచ్చి చేరిన అనేక దోషాలను ఆయన ఎత్తిచూపారు. అలాగే ఇతర మతాలలోని దోషాలను సైతం ఆయన ఎత్తిచూపేవారు. ఆయనపై చాలాసార్లు దాడులు జరిగాయి, ఎన్నోసార్లు విష ప్రయోగాలు కూడా జరిగాయి. ఒకసారి స్వామీజీకి కిళ్ళీలో విషమిచ్చి చంపే ప్రయత్నం చేశారు. యోగక్రియ ద్వారా తాను తిన్న ఆహారాన్ని వాంతి చేసుకుని తన ప్రాణాలు కాపాడుకున్నారు. జోధ్పూర్ సంస్థానానికి అధిపతి అయిన మహారాజా జస్వంత్ సింగ్ భవనంలో ఉన్నప్పుడు కూడా ఆయనపై విషప్రయోగం జరిగింది. నన్హిజాన్ అనే మహిళ హిందూ స్వామీజీ అయిన దయానందుడిపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకుంది. 1883 సెప్టెంబర్ 20వ తేదీన స్వామీజీ తాగే పాలలో వంటవాడి చేత విషం కలిపించింది. దీంతో స్వామీజీ ఆరోగ్యం విషమించింది. తనకు విషం కలిపిన పాలు ఇచ్చిన వంటవాడు ధౌల్ మిశ్రాను స్వామీజీ క్షమించారు. స్వామీజీ తాగే పాలల్లో గాజు పొడిని కలిపి ఇచ్చానని వంటవాడు ఒప్పుకున్నాడు. ఈ విషయం మహారాజుకు తెలిస్తే మిశ్రాను చంపేస్తాడని భావించిన దయానందుడు అతనికి 200 రూపాయలు ఇచ్చి నేపాల్ వెళ్లి రహస్యంగా గడపమని చెప్పి పంపించాడు. తను చదువుకున్నది సంపాదించిన జ్ఞానాన్ని నిర్భయంగా దేనికి భయపడక ఏ ప్రలోభానికి లోపడకుండా ప్రచారం చేశాడు ఆ మహానీయుడు. అటువంటి మహానీయుని విషప్రయోగం ద్వారా వాళ్ళు అంతమొందించారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. 1 నెల రోజులు అతను దాని మృత్యుతో పోరాడి తుదకు ఎప్పుడైతే తన శరీరం తనకు సహకరించదని తెలిసిపోయిన తర్వాత అప్పుడు తనే స్వయంగా తన శ్వాసను వదులుతారు. స్వామీజీకి పుణ్యభూమి భారత్ అంటే ఎనలేని భక్తి ప్రేమాభిమానాలు ఉండేవి. భారతీయ పూర్వీకులు అరణ్యాల్లో నివసించిన అనాగరిక మనుషులు కాదు, ఈ ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టిన మహనీయులు. భారత చరిత్ర పరాజయాల మోపు కాదు, విశ్వ విజేతల యశోగానం. భారత వేద వేదాంగ శాస్త్రాలన్నీ గోవుల కాపర్ల ఆలాపనలు కావు. శ్రీరాముడు శ్రీకృష్ణుల వంటి మహామహితాత్ములను రూపుదిద్దిన అమృత సత్యవచన విధులు లేవండి, మేల్కొనండి. వైభవోపేతమైన భారత చరిత్రను చూసి సగర్వభావంతో పులకించండి. ఈ చరిత్ర నుంచి స్ఫూర్తి పొందండి. ప్రతి సభలోనూ దయానందుడు సింహగర్జన చేసేవాడు. ఇది ఇవాళ్ళ ఇదే హైందవం. హిందుత్వానికి సంబంధించిన మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.